హాయ్ హలో, వెల్కమ్ టు మిల్ మాస్టర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పుదీనా పలావ్. దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం దీన్ని లంచ్ బాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందు మనం ఫ్రెష్గా ఉండే పుదీనాను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందు మనం పుదీనా వేసుకున్న తర్వాత 3-4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లము, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని ఇప్పుడు మనం మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకుందాం. నిమ్మరసం వేసుకున్నట్లయితే మనకి పుదీనా పేస్ట్ కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మనం మీల్ మేకర్స్ని నీళ్ళల్లో నానబెట్టేసుకుందాము. వేడి నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకుంటే మనకి తొందరగా మెత్తబడతాయి. మీల్ మేకర్స్ మీకు ఆప్షన్ మాత్రమేను, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు మన స్టవ్ మీద 1 గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, 2 లవంగాలు, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ 1 వేసుకొని వీటిని మనం కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసి, పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు మనం దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా ఉడికించుకుందాము. చూడండి, నీళ్ళంతా కూడా డ్రై అయిపోయాయి కదా. మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మీల్ మేకర్స్ని గట్టిగా పిండుకొని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని కూడా అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు పోసుకుందాం. 1 కప్పు రైస్కి 2 కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను. నేను సోనా మసూర్ రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే 1.5 కప్ అయితే సరిపోతుంది వాటరు. దీనికి సరిపడ మనం ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఇసురు బాగా మరిగేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి. ఇసురు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాము. నేను బియ్యాన్ని 1 అరగంట ముందు నానబెట్టి పెట్టాను. బియ్యం ఎంత ఎక్కువసేపు నానితే మనకి రైస్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. రైస్ వేసిన తర్వాత మనం ఇంకొకసారి బాగా కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము మూత పెట్టుకొని 10-15 నిమిషాల వరకు 1-5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మనము సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని 1 ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.